ఓం శ్రీ గురుభ్యోన్నమ అర్హి ఓం గ్రహం మూలం సర్వం జగత్ సంపూర్ణంగా ఆదిత్యాయ సోమాయ మంగళబుధాయ రాహుకేతవే నమ అనేటువంటి తొమ్మిది దేవతలు సంపూర్ణంగా మనకు ఆ యొక్క ద్వాదశ యందు అనగా మేష వృషభ మిథున కర్కాటక సింహకన్యతుల వృక్షక ధనుసుమకర్ర కుంభమీన రాసుల ఎందు ఏ ఆ యొక్క గ్రహ భగవానులు ఆ యొక్క రాసులు ఎందు నివసించి ఉన్నారో దాన్ని అనుసరిస్తూ అదే ఏ రోజు కా రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కన్నములు రావుకాలము యమగన్నము దుర్ముహూర్తము వర్జము గుళిక కాలము వీటన్నిటినీ కూడాను ఏ రోజు కా రోజు దానిలో ఉన్న ఆ రోజు ఉన్నటువంటి మట్టండిని పరిశీలించి ఏది దాన్ని విసర్జించాలి దేని దాంట్లో కలుపుకోవాలనే దాన్ని సవిచూసుకొని చూసుకొని దాన్ని అనుసరించి మన ద్వాదశ రాసులైన పన్నెండు రాశుల యొక్క నా భక్తులు కూడా ఏ రోజు వారు శుభంగా ఉండాలి వారి ఉదయం నిద్రలేచించి రాత్రి విశ్రమించే వరకు కూడా నిత్య జీవన మార్గములో జరిగేటువంటి సకల విషయములు ఎందుకు కూడా శోభాయమానంగా ఆనందంగా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పంతో వీటిని పరిశీలించి నేను చక్కగా మీకు ఈ పన్నెండు రాసులు వారికి కలిపి ఒక పరిహారం అందిస్తాను ఆ పన్నెండు రాసులు వారికి ఆ రోజు ఉన్నటువంటి మొత్తము పరిశీలన చేసిన తర్వాత ఏలాంటి సమస్య వాళ్ళకు జరగబోతుందో వివరించి ఆ పన్నెండు రాసుల వారికి ఏ రాశికి ఎలాంటి పరిమ పరిహారాన్ని ఆ యొక్క గ్రహస్థితులు ఉన్నాయో అన్వయం చేసి మొత్తం మీద పన్నెండు రాసులు కలిపి స్త్రీ పురుష భేదం లేకుండా అది మంత్ర రూపంలో కానీ లేదా ఏదైనా చిన్న చిన్న పరిహారాలు కానీ చెప్తా అయితే ఏది చెప్పినా మీరు చేయవలసింది కూడా క్లియర్గా అర్థం చేసుకోండి ఎవ్వరు ఏమి కూడాను నేను చెప్పినప్పుడు కొన్ని ఏదైనా ఆ పన్నెండు రాసులున్న గ్రహస్థితుల వల్ల ఈ రాశికి ఇలాంటి ఇబ్బంది వస్తుంది ఈ రాశికి ఇలాంటి కష్టం వస్తుంది ఈ రాశికి ఇలాంటి నష్టం వస్తుంది ఇలాంటి ఈ రాశికి ఇలాంటి సమస్య చదివి ఇలాంటి రాశికి అనారోగ్య స్థితి వస్తుంది చెప్తాను నేను అది విన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా భయం చెందరాదు ముందు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా నిరుత్సవ నిరాశ చెందరాదు నిశృగ లోనరాదు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అలాగే గూడని మూల నమ్మకాల జోలికి అస్సలు పట్టించుకోకూడదు ఎందుకు అంటే ఇవన్నీ చెప్పి మీకు పరిహారం అందిస్తుంది అందుకే కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది అని నేను చెప్తాను ఆ చెప్పేదాన్ని విని మీరు ఏం చేయాలి కొంత దాన్ని సంభాషించుకొని ఆ పరిహారాన్ని కనుక ఏకాగ్రతగా మీరు చేసినప్పుడు మీకు మీరే అద్భుతమైన యోగం తెచ్చుకుంటారు తెచ్చుకునే శక్తి యుక్తి ఒక తేజస్సు మీలో ఇమిడి ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తి ఒక వ్యక్తే ఒక శక్తి ఒక వ్యక్తే ఒక శక్తి ఒక వ్యక్తే మహాశక్తిగా మనం ఆచరించాలి ఈ సనాతన ధర్మాల్ని ఆ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఎనలేనటువంటి అద్భుతమైన ప్రక్రియ తప్పనిసరిగా కలుగుతుంది ఎక్కడ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అందుకని నేను ఇలా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఆశయంతో నేను చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలను కనుక మీరు నిరంతర ప్రక్రియ కనుక పాటిస్తూ ఉంటే మీకు ఎనలేనటువంటి ఈ నిత్య గుర్చలో జరిగే చిన్న చిన్న సమస్యల నుంచి కొంతమేర ఉపశమనం కలిగేదానికి అవకాశం ఉందని నా నలభై సంవత్సరం అనుభవంతో నా భక్తులకి మీకు నేను వివరిస్తున్నాను ఇది దీన్ని మీరు భావించగా ఏకాగ్రత పాడేదానికి ప్రయత్నించండి మీ ప్రయత్నమే ఫలాన్ని ఇస్తుంది కృషితో నాస్తి దుర్భిక్షం ఆవగించే అదృష్టం కోసమే నేను చెప్పే పరిహారాలు ఆ రాసులు అప్పుడున్న స్థితిగతుల గురించి వివరించి మీకు పరిహారం తెస్తాను అయితే ఇన్ని మీరు కూడాను ఒక్క పది రోజులు చేశాను ఇరవై రోజులు చేశాను నెల చేశాను రెండు నెలలు చేశాను నాకు ఫలితం రాలేదు అని అనేటువంటి భ్రమలో వెళ్ళవాకండి ఆ ఫలితం అనేది ఎట్లుంటుంది మిమ్మల్ని మించినటువంటి ఏదైనా యోచన చేసేప్పుడు ఆ ఫలం అనేది మీకు అందదు అసలు మీ స్థాయి ఏంటి మీకున్న శక్తి ఏంటి మీరు ఎలాంటి వ్యాపారం చేయవచ్చు ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది అది వివాహ పొంతన ఎలా జరిపి జరిపించుకోవాలి అలాగే ఆ యొక్క వివాహ విషయంలో వివాహ ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఎలా ఆ నక్షత్రాలు సరిపోతున్నాయి లేవా లగ్నాలు సరిపోతున్నాయి లేవా లగ్నాలలో ఉన్నటువంటి గ్రహస్థితులకు ఈ గ్రహస్థితులకు ఏమైనా కూడాను సంపూర్ణ స్థితిగతులు ఉన్నాయా లేవా అలాగే వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంలో సరైనటువంటి విధానము వ్యాపారం అద్భుతమైనటువంటి ఒక యోచన ఆలోచనతోటి శోభాయమానంగా ఆనందంగా కూడా ఏదిప్యమానంగా కూడా నిరంతరం కూడా ఆర్థిక వ్యవస్థని పెంపొందించుకోపోయేదానికి ఎలాంటి వ్యాపారం చేపట్టాలి ఎలాంటి మనం చేసే పనుల్లో సంపూర్ణ స్థితి రావాలి ఎలా ఉద్యోగము సాధించాలంటే ఆ ఉద్యోగం ఆలసత్వం జరుగుతూ ఇబ్బంది జరుగుతుంటే దాని నుంచి అధిగమించి ఉద్యోగం సాధించాలంటే ఎలా సాధించాలి ప్రమోషన్స్ అందుకోవాలంటే ఎలా అందుకోవాలి విదేశీయానంగానివ్వండి సర్వ విషయాలు కూడా సమగ్రంగా మీకు మీరు ఒక్క తరం తీసుకోవడానికి ప్రయత్నిస్తే సర్వ శోభాయమానంగా ఉంటుందనేది నా యొక్క లక్ష్యం దానికి మీరు చేయవలసిందల్లా మీకు ఆత్మవిశ్వాసం నా మీద కలిగితే నేను చెప్పేటువంటి పరిహారాలు చూస్తూ నీ చెప్పే విధానాలను పాటిస్తూ నేను చెప్పేవన్నీ కూడా చేసినప్పుడు కొంతమేరైనా మీకు మంచి జరిగితే నామే ఆత్మవిశ్వాసం ఉంటే మీరు స్వయంగా కింద నెంబర్లు వస్తుంటాయి ఆ నెంబర్ని సంప్రదించి చక్కగా మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం బాగా గుర్తుపెట్టుకోండి సంవత్సరం నెల రోజు సమయం ఈ నాలుగు గనక ఆ కింద నంబర్ వన్ సంబంధించి వాళ్ళు పంపిస్తే సమీవరంగా నీకు పూర్తి విషయాలు చెప్పి దానికి ఏదైనా అవసరం వస్తే మంత్రం రాసి మీకు పంపించి ఆ తర్వాత దానికి ఏదైనా పరిహారం నాగస్థిర ప్రతిష్ఠించండి లేకపోతే తొమ్మిది నవగ్రహ దేవతలకి సంపూర్ణ జపం తర్పణం హోమం దానం అభిషేకాలు చేయండి లేకపోతే నాగస్థిరా ప్రతిష్టలు ఏదైనా కూడా అన్యావర్తనందకర పూజ అని ధాత్రికరనంద పూజ అని సౌమిత్రీకరణ పూజ అని ఇంకా రకరకాల సంపూర్ణ నవగ్రహ నవగ్రహ పూజ అని ధాన్య పూజ అని ఇంకా సర్వకార్య సిద్ధికర పూజ అని అలాగే ఎన్నో రకాలైనటువంటి యాగాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడాను జాతకాన్ని పరిశీలించిన పిదప ఏం చేయాలని చెప్తాను అది అది ఒక భాగం అది మీ మనోపద్దేశం పెట్టి మీ యోచన పెట్టి మీ ఆలోచన పెట్టి మీ యొక్క స్థితిలో బట్టి చెప్పేది అంతేగాని ఊరక నేను ఏమి చూడకుండానే మీరు వచ్చేసేసేయండి మీకు ఇచ్చేసేయండి చెప్పడం లేదు నానా అది గుర్తించుకోండి నిరంతర ప్రక్రియ ఏంది నేను చెప్పేటువంటి ఈ దిన ఏ రోజు కా రోజు వీక్షిస్తూ ఆ ఏ రాశి వారు ఏ నక్షత్రం అది జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ ఏదైనా ఆ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రం కలిగిన వారు ఆ రాశి కలిగిన వారు ఆ చెప్పేటువంటి ఆ రోజు ఆ పన్నెండు రాసుల గురించి చెప్పిన ఆ పరిహారాన్ని గనక ఏకాగ్రత నిచ్చల మనస్థుతో సూర్యమున చేసిన ఒక పద్ధతి సంపూర్ణంగా మీ జీవితాన్ని తెలుసుకొని దాంట్లో ఉన్న కష్టము నష్టము ఇబ్బందులు ఎలా దాన్ని దాని నుంచి మనం విముక్తి జరగాలి ఎలా దాని నుంచి మంచి యోచనలు రావాలి ఎలా దాని నుంచి మనము ఆర్థిక వ్యవస్థలో మంచి స్థితిని పొందాలి సర్వ వ్యాపారాలు అభివృద్ధి చెందాలి సత్సంతానంలో ముని తేరాలి ఆ యొక్క కుటుంబంలో ఆచందలకు నిలబడాలి ఆర్థిక వ్యవస్థ ఎలా పటిష్టం చేసుకోవాలి విదేశయానాలు ఎలా ప్రయాణించాలి ఇంకా వివాహ వైవాహిక జీవితంలో ఆలస్యం అవుతున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానివ్వండి వాళ్ళు ఎందుకు అవుతున్నది కారణం ఏమిటి అలా అయినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఆ తర్వాత ఆ యొక్క జీవితంలో వివాహం అయిన తర్వాత దాంపత్య జీవితంలో ఎన్నో రకాలైన మానసిక వ్యధలు కథలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు జరుగుతున్నా వాస్తాం కదా అలా రాకుండా ఉండాలంటే ఏ నక్షత్రానికి ఏ నక్షత్రం సరిపోతుంది ఏ లగ్నానికి ఏ లగ్నం సరిపోతుంది ఏ రాశికి ఏ రాశి సరిపోతుంది ఆ రాశి ఆ లగ్నంలో ఉన్నటువంటి ఆ తొమ్మిది నవగ్ర దేవతలు ఎలా ఉన్నారు ఇది ఒక్క తర్వాత మీరు కనుక తెలుసుకుంటే చాలా మంచిది అని నా నలభై ఐదు సంవత్సరం అనుభవంతో మీకు చెప్తున్నాను ఎందుకంటే మనం సర్వం కూడాను భగవంతు అనుగ్రహం మీదనే చేస్తుంటాం సర్వదా నిరంతరం కూడాను మనకు ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల దేవతామూర్తులను ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు మనసా వాచ కర్మనం వారి యొక్క పాద పద్మ చర్ణమని మనం పూజిస్తుంటాం పూజిస్తూనే ఉండాలి దానికి ఎటువంటి లోపం లేదు అదే మనకు ఏ రోజుకైనా కూడా మీ యోగాన్ని తెచ్చి పెడుతుంది దాంట్లో ఎక్కడా మీరు అనుమానించాల్సిన అవసరమే లేదు కానీ ప్రస్తుతం నడుస్తుంది కలియుగం కలి మాయలో ఉన్నాం మనం ఆ కలి మాయా ప్రభావితం మీద ఆ దైవం ఆరాధనలో కూడాను సంపూర్ణ స్థితిని మనం చేయలేని పరిస్థితి కలిగిస్తుంటాయి ఈ గ్రహాల యొక్క ప్రభావం ఈ కలిగోలు బాగా అంత మీరు మీకు ఎంతో మనసు ఉంటుందండి మీరు ఎంతో చేయాలని సంకల్పం పెడతారు కానీ ఆ సంకల్ప బలాన్ని నెరవేర్చడం అంత ఈజీ కాదు ఈ కలి ప్రభావం వల్ల కనుక ఈ ఉన్న కాలమాన స్థితిని అనుసరించి ఒక్క తరవ మీ గ్రహస్థితిని కనుక మీరు పరిశీలించుకోవడానికి ప్రయత్నించండి గ్రహస్థితిని పరిశీలించడం అంటే సంపూర్ణంగా కూడా మీరు మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని కింద నెంబర్ సంపాదించి పంపిస్తే డైరెక్ట్గా నేనే మీకు ఫోన్లో వాడుదాం ఇక్కడ నా సిద్ధాంతం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వాళ్ళ కష్టాల గురించి అది వివాహ కష్టమా సంతానం విషయం కష్టమా లేదు వివాహం ఆలస్యం అవుతే కష్టమా లేదు అయ్యంత భార్యపత్రం మంచి కష్టమా లేదా వ్యాపారంలో ఎంత వాళ్ళు మెరుగులు చేసినా నష్టం వస్తుంది అది కష్టమా లేకపోతే వాళ్ళు చేసేటువంటి మంచి విద్యలో ఇబ్బంది ఆలస్యం అవ్వడము లేకపోతే అది ఏదో రకంగా ఆగిపోవడానికి జరగడం లేదా ఫీల్ అవ్వటం ఇలాంటి దాంట్లో సమా కష్టమా లేదా ఉద్యోగం ప్రయత్నం చేస్తుంటే జరగకుండా దాని క్వాలిఫికేషన్ అంతా ఉన్నా జరగకపోవడం దానివల్ల నష్టమా ఇంకా లేకపోతే ప్రమోషన్ అవడం నష్టమా ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయండి ఇవన్నింటినీ కూడా ఎందుకు జరుగుతున్నాయని ఒక తర్వాత మనం పరిశీలనగా పరిశోధించుకుంటే దాని నుంచి మనం విముక్తులు అయ్యేదానికి దాని నుంచి మనం సులభతరంగా యోగతరంగా మంచిగా ముందుకు పోయేదానికి నిరంతరం కూడా మన జీవితంలో ఆనందాన్ని అనుభవించాలి అనేటి సత్సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించి చేస్తే పని కాదంటూ ఏదో ఉండదు కాదు లేదు అనేది మర్చిపోండి ఏదైనా అవుతుంది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఆశయంతో నెగిటివ్గా మాట్లాడుకోకుండా ఫాస్టివ్గా డెఫినెట్గా నేను ఈ యొక్క కార్య సాధన చేస్తానని పెట్టుకోండి ఆ కార్యసాధన మార్గమైపుడు నేను చెప్పేటువంటి దిన చెప్పేటువంటి పరిహారాలు కానీ లేదా డైరెక్ట్గా మీకున్న జాతకానికి ఆ సంవత్సరం నెలలు సమయం లేదంటే పూర్తి పేరు ఓన్లీ పేరు మీ పేరు మీద లగ్న ప్రశ్న అంటారు ఈ రెండింటి సరే అటు నా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయినా లేదంటే మీ యొక్క లగ్న ప్రకారమైనా ఇప్పుడు నేను చెప్పిన కార్యాలింట్లో మీకు శుభాయం జరగాలంటే చందనంబల వారు సంప్రదిస్తే మీకు ఎప్పుడు ఏదైనా సవివరంగా చెప్తారు దాన్ని మీరు చక్కగా కూడా విని ఆనందంగా కనుక మీరు కనుక దానికి చెప్పే పరిహారాలు నేను మంత్ర పంపిస్తానా లేకపోతే ఇంకొక విషయం చెప్తానా లేకపోతే నాగశీరా పరిశ్రమ లేకపోతే ఆ యొక్క సు ఆదిత్యాది నవగ్రదేవతలకు జపం చేయించమంటానా తర్పణ చేయమంటానా హోమం చేయమంటానా ఇంకా లేకపోతే పరమేశ్వర అభిషేకం చేయమంటానా అమ్మవారికి అర్చన చేయమంటానా లేకపోతే సుదర్శన హోమం చేయమంటానా ఏం చేయమంటాం అనేది అక్కడున్న గ్రహస్థి స్త్రీ పురుషులు అయినటువంటి అన్నీ చూసిందా చెప్తాను ఆ దాన్ని మీరు వినడం అనేది ఒక పద్ధతి ఎట్లా చేస్తున్నా ఏమి చేసినా మీ అందరికీ నీ మనం చేసి వినయపూర్వం విధయపూర్వంగా కూడా అభ్యర్థంతో కూడిన విన్నపం ఏంటంటే నేను ఈ పన్నెండు రాసులు ఈ ఆలకి చెప్పబోయే పన్నెండు రాసుల వారికి ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ చెప్పే పన్నెండు రాసులు చెప్పే పరిహారం మంత్రం చెప్పినా ఏ చెప్పినా ఉదయం నిద్రలేసి చక్కగా స్నానం చేసిన తర్వాత తూర్పు దిగ్భాగములో ఉదయించే సూర్యుడు ఉంటాడు ఆ సూర్య భగవానుకి ముందు నించొని ఏకాగ్రతగా దీన్ని కౌంట్లో పెట్టుకోకూడదండి నూట ఎనిమిద వెయ్యి రెండు పదహారుల ఏ మళ్ళీ నేను చెప్పేటువంటి ఆరు పరిహార దాన్ని కనుక వస్తువు అది సూర్యుడికి కిరణములు చూపించి పక్షులకి ఏమనో జంతువులుగా పెట్టమనో లేకపోతే మనుషులకు ఏదైనా ఇవ్వమనో చెప్తాను లేదా మంత్రం అయితే మీరు ధ్యానించమని చెప్తాను ఇట్లా ఎట్లా చెప్పిందాన్ని సూర్యు నేను చేసుకోండి రెండు నిమిషాల నుంచి పది నిమిషాల లోపల ధ్యానంగా మీ మనసు బుద్ధి జ్ఞానం దాన్ని నిలబెట్టండి తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ప్రార్థించండి అత్త మామూలుగా నమస్కారం చేసుకోండి మిశ్రదం ప్రార్థన చేసుకొని ఇప్పుడు చేయండి సర్వం సకలం శుభం 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 జరిగే అవకాశం ఉంది కనుక మా భక్తులు వీటిని అర్థం చేసుకొని ముందుకెళ్తాను ఇక మనం యథావిధిగా కూడాను ఈరోజు ఉన్నటువంటి దిన ఫలములు అనగా ఏ రాశికి ఏమి ఉంది ఏమి పరిహారం అందించాలి రోజు ఏంటనే దాని మీద మీకు సవివరంగా తెలియజేస్తాను తెలుసుకొని సుఖంగా సౌఖ్యంగా భోగంగా ఉంటానని విశ్వసిస్తూ సర్వ విశ్వ కిందన బలవాన్ని సంపాదిస్తారని ఒకటి రెండుసార్లు మీకు విషయాన్ని తెలిస్తూ ఇక ప్రధంగా మేషరాశిని అనగా పదకో మనకు శుక్రవారం అంటే పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఒకటి శుక్రవారం రోజున అమాశలినటువంటి చక్కని పాఠ్యమి అవుతుంది ఆ రోజు అటువంటి శుక్రవారం రోజు మనం మే రాశులన్నింటినీ కూడా ప్రశ్ని చూసినప్పుడు ప్రధంగా దాంట్లో మేషరాశిని చూస్తాం మేషరాశి వారు అనగా అశ్విని భరణి కృతిగా ఒకటవ పాదం మేషరాశి అంటారు ఈ మేషరాశి రాశికి ద్వితీయంలో ఉన్నటువంటి బుధ రవి రాహు యొక్క ప్రభావం తృతీయంలో ఉన్నటువంటి భగవాను యొక్క ప్రభావితం మీద మానసికంగా వ్యవస్థలు అంటే ఈరోజు ఉదయం నుంచి రాత్రి సమయం శుక్రవారం రోజు ఉదయం రాత్రి వరకు కూడాను వారి యొక్క జీవితంలో ఎన్నెన్నో వృధుకులు చూసినా కూడా ఆ రోజు ఎందుకో తెలియనటువంటి చిన్న మానసిక ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది దాని నుంచి అధిగమించేదానికి పరిహారం ఇస్తాను ఆ తర్వాత కృిగా రెండు మూడు నాలుగు పాదములు అలాగే రోహిణి నాలుగు పాదములు మృష రెండు పాదములు వృషభర్ రాశి కలిగిన వారికి ఈ సంపూర్ణమైనటువంటి ఈ అద్భుతమైన శుక్రవారం రోజున ఆ యొక్క భగవానుడు కూడా అక్కడనే ఉండి రవి అక్కడనే ఉండి బుధుడు అక్కడే ఉండి రాహు ఉండి సప్తములో కేతు ఉండమనేది దాంపత్య జీవన మార్గం అంటే భార్య భర్తల యొక్క అవినాభావ సంబంధ విషయంలో కానీ కొత్తగా వివాహ ప్రక్రియ పిల్లవాడిగా పిల్ల చేసే విషయంలో కానీ ముఖ్యంగా విద్యా విధానం అనిపించే విషయంలో కొంచెం మందగమనం జరిగేదానికి అవకాశం దాని పరిహారం కలిపి చెప్తాను తర్వాత మృగశ మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగు పదములు పునర్సు మూడు పాదం కలిగిన మిథున రాశిని చూసినప్పుడు ఆ రాశిలో ఉన్న కుజ భగవానుడు వల్ల తెలియకుండా ఆవేశ కావేశముల వల్ల తెలియనటువంటి అనర్థకమైనటువంటి విషయాలు ఎందు నీకు సంబంధం లేని విషయాల్లో నీవు సంబంధం కల్పించుకొని సమస్యని నీకు నీవే కుందించుకునే అవకాశం వస్తుంది కాస్త కాస్త ప్రతి విషయంలో యోచించి ఆలోచించి పోవాలి అట్లా పోవాలి మీకు ఉన్నట్టు జరగనివి కానీ దానికి పరిహారం కూడా ఏంటో మీకు తెలియజేస్తాను ఆ తర్వాత పునరస్సు నాలుగో పదం పుష్యమి నాలుగు పదం ఆశ్లేష నాలుగు పదం కర్కాటక రాశిని చూసినప్పుడు ఆ రాశికి ఈ శుక్రవారం రోజు ప్రత్యేకంగా చూసినప్పుడు సప్తమ స్థానంలో ఉన్న శని భగవానుడు అష్టమస్థానంలో ఉన్న గురువు యొక్క ప్రభావితం ఆర్థికపరమైన విషయాలు ప్రతి వ్యవహారంలో కూడా కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఈ సంపూర్ణంగా కూడా ఈ శుక్రరోజు ఈ కర్కాటక రాశి వారికి కలుగుతుంది మగ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం కలిగిన సింహరాశి వారిని ఈ అద్భుతమైన శుక్రవారం రోజు ఒక తర పరిశీలిగా చూడగా ఆ రాశి అధిపతి అయిన సూర్యభగవాను రాహుతో ఉండటం వల్ల అధికార యోగ్యత ప్రమోషన్సు ఏదైనా ధైర్యంతో ముందుకు పోవడం కొన్ని విషయాల యందు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కలిగేదానికి సింహరాశి వారికి కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది కదా దానికి పరిహారం చేస్తాం ఆ తర్వాత ఉత్తర రెండు మూడు నాలుగు పదములు అస్త నాలుగు పదములు చిత్త ఒకటి రెండు పద కన్యా రాశి కలిగిన సర్వభక్తులు కూడా రాశికి సంపూర్ణంగా కూడా నవభాగ్యస్థానంలో రాశాధిపతైన బుద్ధ భగవానుడు రాశిలో ఉండడం అనేది తనకు బుద్ధి కుశలతతోటి ఏదైనా సాధించి శోధించేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నా అక్కడ కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం వస్తుంది కనుక దాన్ని ఎలా పరిహించుకోవాలి ఆ తర్వాత చక్కగా కూడాను చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు కలిసినటువంటి రాశి కలిగిన ఆ సర్వ భక్తులు కూడాను ఈ తులారాశి వారికి కూడా ఆ రాశాధిపతి అష్టమ స్థానములు రాహుతో ఉండడం వల్ల మీరు కళారంగం కానివ్వండి సాంస్కృతిక రంగం కానివ్వండి లేకపోతే ఏదో బ్యూటీ ఫ్లార్లర్లకు సంబంధించిన వ్యవహారాల్లో కానివ్వండి ఇంకా ఇతర వితర విషయాల్లో కొంచెం శుక్రవారం రోజు శుక్రు సంబంధించినటువంటి విషయం కనుక కాస్త స్త్రీమూర్తులు కొంచెం ఓపిక పెట్టాలి కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరమని కూడా తుల తెలియజేసుకుని దానికి పరిహారం తెలియజేస్తా తర్వాత విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగో పదం జ్యేష్ఠ నాలుగు పాదములు గల వృక్షగా రాశిని ఒక్క తరం మనం పరిశీలించేపుడు రాశాధిపత్య అయినటువంటి కుజభ భగవాన్ రాశికి అష్టమస్థానంలో ఉండడం భూ గృహ కోర్టు వ్యవహారాలు ఉంటే ఎవరికైనా వాళ్ళకి జాగ్రత్త వహించాలి లేకపోతే అనవసరంగా కూడా ప్రాబ్లం ఎక్కువ ఏదైనా అవకాశం వస్తుంది జాగ్రత్త చేసుకుని అలాగే నూతన వధూబరులు కానివ్వండి వివాహ ప్రక్రియ ప్రారంభించే వాళ్ళు కానివ్వండి వివాహమైనటువంటి దంపతులు కానివ్వండి కొంచెం ఎవరికి వాళ్లే సహనాన్ని పాటించండి లేకపోతే అనవసర వివాదాలు రాకుండా ఉండేదానికి అలా రాకుండా ఉండేదానికి పరిహారం కూడా పండిస్తాం ఆ తర్వాత మూల పూర్వసర ఉత్తరాస గొడవ ధనుసు రాసి ఆ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి భగవానుడు గురువు అంటారు ఆ గురువు మంచి స్థితిలో ఉన్న రాశికి సంపూర్ణంగా వెయ్యి స్థితిలో ఉన్న కేతు భగవానుడు అలా ప్రభావితం మీద నీ యొక్క స్నేహితులనుకోండి హితులనుకోండి ఎవరైనా దగ్గరైనా ఏదో మాట దగ్గర చిన్న మిస్గైడ్ చేసి అంటే ధనపరంగా కానీ మాట పరంగా కానీ కాస్త భంగపడే అవకాశం ధనుసు రాశి వారికి ఈ యొక్క శుక్రంలో మనకు కొట్టొచ్చిన కనబడుతుంది కనుక దాన్ని కూడా మీరు పరిశీలించుకొని దానికి పరిహారం అందించుకున్నాం అలాగే ఉత్తరాస రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రూపంలో మకర రాశి కలిగిన సర్వభక్తులకు కూడా ఈ అద్భుతమైన మకర రాశి రోజున ఈ రాశి వారికి ఈ శుక్రవారం రోజున శని భగవాన్ అనుగ్రహం కావాలి సాక్షాత్తు ఆ మకర రాశిలోనే ఆ శని భగవాన్ ఉన్నాడు కనుక ఆయన అనుగ్రహం ఉంటే తప్ప లేకపోతే మన ఛాన్ చేయడం చేయాల్సిన పని చేసుకునే సమయాన్ని చేయడం కాస్త కష్టంగా మారే అవకాశం కనబడుతుంది ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబిషం నాలుగు పాదములు పూర్వభద్ర మూడు పాదములు కలిగిన కుంభ రాశి కలిగినటువంటి నా సర్వ భక్తులు కూడాను ఈ అద్భుతమైన ఈ శుక్రవారం రోజున కుంభరాశిలో ఉన్న గురువు యోగం బాగున్న రాశికి సంపూర్ణంగా కూడాను చూడన ఆ యొక్క పంచమ స్థానములు కుజుడు ఉండటం అనేది విద్యా విధానం వివాదం కాకుండా చూసుకోండి రాశి అధిపతి శని భగవాన్ రాశి వేయి స్థితిలో ఉండి రాశి సష్టమ కుజుల సమసప్తకాల వల్ల దాంపత్య జీవితం జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యంగా మీరు యోచించుకోవాల్సిన విషయంగా మీకు తెలియజేస్తూ అలాగే మనకున్న పూర్వభార నాలుగో పదం ఉత్తరాభారత నాలుగు పదం రేపతి నాలుగు పదం మీన రాశి కలిగిన సర్వభక్తులకు కూడాను ఈ శుక్రవారం రోజున ఆ రాశికి మిత్రకారు కూడా అయిన భగవానుడు అష్టమకారు కూడా అయిన భగవానుడు రాశికి మూడో ఇంట్లో బుధుడు రవి రా ఆ యొక్క రాహుతో ఉండడం వల్ల అటు విద్య ఇటు ఉద్యోగము అటు ప్రమోషను అటు ధైర్యము ఇటు సాహసము అటు భోగము అటు భాగ్యము అటు మనో సంకల్పంతో చేసే పనుల కూడా కొంచెం ఆటం అవకాశం ఉంటుంది కనుక మా మీన రాశి కలిగిన భక్తులకు కూడా పరిహారం ఇస్తాను ఇలా ఈరోజు ఈ శుక్రవారం రోజు ఉన్న తిథి వార నక్షత్ర యోగ కన్నములను అలాగే రావుకాలము యమగణము దుర్ముహూర్తము వజ్రము గులికాలములో ఉన్నటువంటి వాటిని వీటిని పరిశీలించి ఏది విసర్జించాలని విసర్జించి ఏది దాని కలపాలలో కలిపి ఈ పన్నెండు రాసులు ఇరవై నక్షత్రం వివరంగా చెప్పి ఎక్కడ ఏ పరిహారం మీకు ఉన్న కష్టాన్ని చెప్పాను కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను చెప్పినవన్నీ కూడాను ఎక్కడ మైనస్లో చెప్పాను మీకు ప్లస్సులు చెప్పలా ప్లస్సులు ఎందుకంటే ఎట్లా మీకు జరుగుతాయి కదా మైనస్సు నుంచి మనం మనం ఎట్లా బయటికి రావాలి ఆ మైనస్సు సరిపోయేటువంటి పరిహారం అందిస్తాను ఆ పరిహారాన్ని కనుక మీరు పాటి సరిపోతుంది అందుకే నేను ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తా ఆత్మ వంచన చేసుకోవాకండి ఆత్మని ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోవాకండి నెగిటివ్గా ఆలోచించవాకండి పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా కూడా ఆత్మవిశ్వాసంతో ఆశంతో ఉండండి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పరిహారాన్ని స్థానాంతం సూర్య భగవాన్ ఉంచుని ముందు తల్లిదండ్రుని మాతృదైవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవాన్ని నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవం ఏదన్నా కూడా ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరిని పోలుస్తారో మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని ఆ చక్కగా భగవాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చక్కగా కూడా టూ చేస్తారు చేస్తారో ఫైవ్ నిమిషాల్లో మీ శరీరం మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మర్చిపోయి ఏకాగ్రతగా ధ్యానం చేయండి దానివల్ల ఎంత సత్ఫలితం ఈ పన్నెండు రాసుల వారికి ఈ శుక్రం ఉదయించే రాత్రి మీరు విశ్రమించే వరకు కూడా మీ నిత్య జీవనంలో ఉండేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయాన రియల్ ఎస్టేట్ సర్వ వ్యాపారాలు ఏదైనా చిన్న లోపాలు ఉన్నా సద్దిద్దుకోగలమనేటువంటి చిన్న సంకల్పంతో ఏదో మొత్తం మీకు ఒకే తెలవరాలకి ఏదో మహిమలు జరిగిపోతాయనో తెలవరాలకి మీకు కోట్లు వస్తాయనో తెలవరాలకే మీకు ఏదో ఉన్న రుణాలు తీర్తాయని మీరు భావించవద్దండి మనసావాజక కానీ తీర్తాయి తీర్చుకోగలరు శక్తి మందులు కాగలరు ఒక మహత్తరమైన శక్తి అవుతారు ఎదురు లేనటువంటి యావత్తు జగత్తును కూడా మీరు శాసించే శక్తి ఎవరికి వాళ్ళకే వచ్చే అవకాశం మీలోనే ఉంది అది తెలుసుకొని ప్రతిరోజు మనం ఆహారం నీరు ఎలా తీసుకుంటున్నాము అదే విధంగా దీన్ని కూడా పరిహారం కూడా మీరు పాటిస్తూ ఉన్నట్టయితే మీకు లేనటువంటి అవకాశం ఉండి తీరుతుంది దీని లేదు ఎదురు లేదు ఆలోచించండి యోచించండి ఆ మాటలో ఆత్మవిశ్వాసం ఉందా లేదో మీరు గ్రహించండి ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా ప్రతినిత్యం మీరు చూస్తూ దాన్ని పాటిస్తూ అనుభవం మీద మీరు వాస్తవ గ్రహించండి ఏది చెప్పింది మీరు వినాసం అవసరం చేయాల్సిన నమ్మాల్సినవసరం నమ్మమని కూడా చెప్పను అది అవునా కాదా మీరు గ్రహించాలి తోసిపించువాకండి ప్రయత్నించండి ఫలితాలను సాధించండి ఆనందాన్ని మీరే పొందుతారు గ్రహం మూలం సర్వం జగత్ ఒకటే మాట శనిశ్వరుడే ఈ లోకానికి ఈ ఇప్పుడున్నటువంటి ఈ ప్లవరామ సంవత్సరాల అధిపతి మనందరికి ఆయన అనుగ్రహమే కావాలి దానికి రకరకాల పూజలు చెప్తున్నారు మీరంతా కూడా పాల్గొంటున్నారు చేస్తున్నారు సంతోషం ఆ సంతోషాన్ని గురించే మీ అందరూ కూడా అభివందన కూడా తెలియజేస్తున్నా చక్కగా కూడాను మీకు సర్వసంపూర్ణమైన యోగ్యత యోగం కలగాలని దినే మన సంపూర్ణమైన శని జయంతి శని భగవానికి సంబంధించినటువంటి మహత్తర కార్యాన్ని కూడా నిర్వహణ చేశాం వారి భక్తులంతా కూడాను ఛానల్ ద్వారా చూసే ఉన్నారు చక్కగా అన్ని రకాలుగా మనం చూపించు ఉన్నాం అన్ని రకాలుగా కూడా వీక్షించి ఉంటారు అటువంటి మహత్తమైనటువంటి ప్రకాశం జిల్లా జరుమల నరసింహ దివ్యక్షేత్రాలు పెద్దని ఈ డాక్టర్ అంజార శాస్త్రి చెప్పే విషయాలు అర్థం చేసుకొని జాతక విషయాలు తీసుకుని ప్రయత్నిస్తూ ఇప్పుడు నేను పరిహారం అందిస్తాను మీకు ఏమీరా మీరు ఉదయ స్నానం చేశారని చెప్పారు కదా శూర్యమందించుకొని ఓం ప్రామ్ లం రీం శ్రీం నమ ఓం ప్రాం ళం రీం శ్రీం నమ ఓం ప్రాం ళం రీం శ్రీం నమ ఓం ప్రాం ళం రీం శ్రీం నమ దీనే మనసావాచ కర్మణ ఏకాగ్రతగా ఏదైనా సరే ఒక పండు ఏ పండు అనేది అక్కడ సందర్భంలో పండుని పట్టుకొని చక్కగా సూర్యుమించుకొని ముందుగా నింద చెప్పిన చేసుకొని ఆ సూర్యుడికి ఈ పండుని చూపించి చక్కగా మీరు నేను చెప్పిన మంత్రాన్ని రెండు నిమిషాలు చేస్తే ఐదు నిమిషాలు కౌంట్ నో కౌంట్ కౌంట్ అనేది పెట్టుకోవద్దు ఆత్మవిశ్వాసం ఆ సూర్యుడు ఈ పండు మీ చేతిలో ఉన్న పండు తప్ప మీ ప్రపంచం కనపకూడదు అలా చేసి ఆ పండుని కొంచెం మీరు కొద్దిగా సేవించి మిగతావాది ఏదైనా సరే చిన్న చిన్న ముక్కలు చేసి పక్షులకు ఆహారంగా పెట్టండి ఇదే మీరు చేయాల్సింది ఈ శుక్రవారం ఉదయించి సాయంత్రం వరకు మా జీవితంలో చాలా వరకు మంచి జరిగేదాక అవకాశం వస్తుంది చిన్న పరిహారం దీన్ని ఎవరైతే మనసావాచకర్మలను పాటిస్తారు వారికి సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యములు కలగాలని కలుగుతాయని మనసాబాచ కర్మన నేను విశ్వసిస్తూ మీకు తెలియజేశాను అది మీరు ఆత్మ విశ్వాసంతో పాటిస్తారని నేను చెప్తాను ఇక్కడ ఒక్కటే ఎవ్వరూ ఏది చేసినా ఆత్మవిశ్వాసం అనేది లేకుండా చేస్తే వాళ్ళు ఫలితం ఉండదు మీరు చేయని పూజలాండి మీకు చెప్పాలన్నా ఎంతో మహానుభావులు మీరు ఎంత పూజలు చేస్తారు ఎన్నో దాన చేస్తారు ఎన్నో దివ్యక్షేత్రాలు వీక్షించుంటారు ఎన్నో అద్భుతమైన ప్రక్రియలు గమనించి ఉంటారు ఆనందంగా కూడా తిరిగి ఉంటారు చూసి ఉంటారు మీరు చూడండి చెయ్యండి జరగని ఏమైనా ఉంటుందా నాన్న కాబట్టి ఇక్కడ నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఇవన్నీ మీరు చేసి ఉంటారు మీ యొక్క అద్భుత శక్తి నాకు తెలుసు కాబట్టి లోతుగా ఒకత ప్రశ్నించుకోండి ఇన్ని మనం చేస్తున్న మన జీవితంలో ఎన్నో రకాల బుడదులుపులు ఎందుకు జరుగుతున్నాయి ఆ గురువుగారు చెప్పినట్టుగా ఒక తర్వాత జాతకాన్ని పరిశీలించుకుంటే తప్పేమనుందా చిన్న పరిహారం చేసుకుంటే మనకు ఎన్నో రకాల కష్టాలు నష్టాలు జరగకుండా కొంత ఆపుదానికి అవకాశం ఉంటుంది కదా అనేటువంటి ఆత్మవిశ్వాసం ఈలో ప్రవేశించాలి అర్థమైందా ఆ ఆత్మవిశ్వాసం మీలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో సకల సౌఖ్యములు మీకే వస్తాయి నాయన దాంట్లో మీరు ఎనలేనటువంటి ఆనందాన్ని మీరే పొందగలుగుతారు అసలు మీకు ఒకరు తెచ్చిస్తారనే మాట మర్చిపోండి మీకు మీరు సాధిస్తారనే మాటని గుర్తుపెట్టుకోండి దీన్ని ఎల్లప్పుడూ మీరు శోధిస్తే సాధిస్తూనే ఉంటే ఆనందం ఆటోమేటిక్గా మీకు మీకే వశమైపోతుంది తిరుగులేదు లేదు కాకపోతే ఆ విషయం తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటే మీ అంత మహత్తర యోగులు ఎవరు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ శుక్రవారం ఉదయం రాత్రి వరకు కూడా మీ జీవన మార్గంలో సర్వసుఖంగా ఉండాలి ఆ తొమ్మిది పాదపద్మ పాదపద్మచలం అర్చించి చర్చించి అభిషేకించి మీకు అనుగ్రహం ప్రసాదించమని ప్రార్థిస్తూ మీకు ఆస్వాదిస్తున్నా అలాగే ఏ విషయాలైనా కిందన మనం సంపాదిస్తారని మీకు వివరంగా తెలియజేస్తున్న శుభం నమస్కారం